మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. గెలుపు వారి కళ్ళ ముందు కనిపిస్తుందన్న ధీమా. బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో వారి నమ్మకం రెట్టిపోయింది. మొదటి దఫా ఎన్నికల ప్రచార పాదయాత్ర పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత ఎన్నికల ప్రచార రథాలను రంగంలోకి దింపారు. వార్డుల వారీగా ప్రచార రథయాత్రల ద్వారా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తూ బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలియజేస్తూ సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచార రథాలను ఏర్పాటు చేశారు. ఇక మరింత జోష్లో ఉన్న లాస్యానందిత టీం ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 1 నుంచి 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసి రెండవ దఫా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డితో కలిసి 1వ వార్డు బాపూజీనగర్లో రెండో దఫా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని లాస్యానందిత మంగళవారం ప్రారంభించారు. బాపూజీనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వార్డు ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. సీనియర్ నాయకుడు ప్రభు గుప్తాతో పాటు వార్డు నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ కరపత్రాలను అందజేశారు. మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి దగ్గరుండి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ లాస్యానందిత గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిని లాస్యానందిత టీం సభ్యులు ఎన్నికల ప్రచార సన్నివేశ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా సాయన కుమార్తెలు లాస్యానందిత, నివేదితలు, బోర్డు మాజీ సభ్యురాలు నలినీకిరణ్ చేసిన వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ సభ్యురాలు నలినీకిరణ్ సాయన్న చేసిన సహాయంతో కంటోన్మెంట్లో లాస్యానందిత గెలుపు ఖాయమంటూ బ్యాండ్ బాజాలతో ప్రచారం చేయగా బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యానందిత అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ అంటూ డప్పు చప్పుల మధ్య తన సందేశాన్ని ఇచ్చారు. సాయన కుమార్తె నివేదిత మరో అడుగు ముందేసి 30కి అందరి వేళ్లకు ఉండాలే ఇంకు, గెలిచాక రాష్ట్రమంతా పింకు అంటూ నృత్యాలతో చేసిన వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ఎన్నికల ప్రచారంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేలా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. తన గెలుపును కళ్ల ముందే చూపిస్తూ గెలుపు ఖాయమన్న ధీమాతో లాస్యానందిత టీం సభ్యులు చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. కాంగ్రెస్ బీజేపీలు ప్రచారంలో వెనుకంజలో ఉండగా బీఆర్ఎస్ మాత్రం మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది. టెన్షన్ టెన్షన్ టెన్షన్. 1వ తారీఖు వచ్చేసింది. బీజేపీ ఆశావాహుల్లో ఉత్కంఠకు తెరపడనుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఒక్కరికి ఛాన్స్ దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న బీజేపీ ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10ల సంఖ్యలో ఆశావాహులు ఉన్నప్పటికీ అవకాశం ఒక్కరికే మాత్రమే ఉంది. ఆ అదృష్టవంతులు ఎవరనే ఉత్కంఠ ఆశావాహుల్లో టెన్షన్ కి గురి చేస్తుంది. కంటోన్మెంట్ బీజేపీ ఆశావాహ నేతలపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ఈనాటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ మరింతగా బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సైతం పోటీ పడుతున్నారు. సీటు నీకా నాకా అన్నట్టుగా ముగ్గురు నేతల మధ్య హోరాహోరి నెలకొంది. కొందరు నియోజకవర్గంలో కొన్ని నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా మరికొందరు పారాచూట్ల వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాలు కీలకంగా వ్యవహరిస్తున్న బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చుట్టూ పలువురు ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అధిష్టాన పెద్దలు ఎవరికి సీటిస్తే వారిని గెలిపించుకుంటామని కంటోన్మెంట్ బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మొదటి దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. కంటోన్మెంట్ 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో సైతం ప్రచారాన్ని పూర్తి చేసుకుని రెండో దఫా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీటును సైతం ప్రకటించారు. రెండు పార్టీలకు చెందిన అభ్యర్థినులు నియోజకవర్గంలో పట్టు సాధించేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఆశావాహులు సైతం సీటు ఎవరికి వచ్చినా పర్వాలేదని గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్ కు ధీటుగా వార్డుల వారిగా ఆశావాహులతో పాటు వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నవంబర్ 1న బీజేపీ ముఖ్య నాయకులు ఢిల్లీలో భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి రానున్నారు. 1వ తారీఖు లేదా 2వ తారీఖున అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నంలో వారు తలముకలవుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి 67 మంది ఎల్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6 మంది కంటోన్మెంట్ లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. సీనియర్ నాయకుడు కపిల్ భరాబరి, మద్దూరి శివాజీ, విజయ రామరాజు, మన్ని శ్రీనివాస్, రజని, సుస్మిత, పరశురాం, తులసిరామ్, విజయ్ కుమార్ కు కంటోన్మెంట్ సీట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కొందరు కొన్ని నెలలు గల గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా ఒకరిద్దరు బడా నాయకులు సీటు కొరకు ముమ్మర ప్రయత్నాలు ఉన్నారు. ప్రధానంగా ముగ్గురు పేర్లు అధిష్టాన పెద్దల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇద్దరు మహిళా నాయకులతో పాటు మరో నాయకుడి పేరు పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే వీరు కాకుండా జనబలం ఉన్న ఓనేత సైతం సీటు కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. బి ఫామ్ ఇస్తే కనుక పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. నవంబర్ 1వ తేదీ రావడంతో సీటు ప్రయత్నాల్లో ఉన్న ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. సీటు ఎవరికి వస్తుందన్న ఉత్కంఠలో ఆశావాహులున్నారు. అతి తక్కువ సమయంలోనే కంటోన్మెంట్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యుల ధారెటు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తారా లేక ఏ పార్టీకైనా మద్దతు ప్రకటిస్తారా? ఎన్జిఓ సంస్థగా ఉన్న వికాస్ మంచ్ రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తారా? ఎన్జిఓగానే కార్యకలాపాలు కొనసాగిస్తారా? విలీనం కలాన్ని చాటి చెప్పేందుకు వికాస్ మంచ్ చేస్తున్న ఆలోచన ఏమిటి? ఈనాటి ప్రత్యేక కథనం ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. బ్రిటిష్ చట్టాలకు స్వస్తి పలికి కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఎన్జిఓ సంస్థ పుట్టింది. విలీనం డిమాండ్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ గలాన్ని వినిపించడంతో వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డ మేబెల్, ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీంద్రతో పాటు సభ్యులు సఫలమయ్యారు. కేంద్రం సైతం విలీనానికి అనుకూలంగా ఉండడంతో కమిటీ ద్వారా నివేదిక కోరింది. దీంతో వికాస్ మంచ్ సభ్యులు తమ విజయమే అంటూ సంబరాల్లో మునిగిపోయారు. విలీన అంశం మొదటగా స్పీడ్గా కొనసాగించినప్పటికీ అనంతరం విలీనం ప్రసక్తిపై ప్రకటన రాకపోవడంతో వికాస్ మంచ్ సభ్యులు నిరాశలో ఉన్నారు. త్వరలోనే విలీనం జరుగుతుందన్న ఆశాభావంతో వికాస్ మంచ్ సభ్యులు ఎదురు చూస్తున్నారు. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్కు మద్దతు కూడగట్టుకునేలా వికాస్ మంచ్ సభ్యులు కాలనీలు బస్తీల అసోసియేషన్ సభ్యులతో కార్యాచరణ రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వికాస్ మంచ్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే పలువురు వికాస్ మంచ్ సభ్యులను మద్దతు కోరుతుండగా మద్దతు ఇవ్వాలా లేక తమలో ఒకరిని బరిలో దింపి తమ బలం చాటి చెప్పాలా అనే ఆలోచనలో పడ్డారు. ఎమ్మెల్యే గెలుపు కొరకు వికాస్ మంచ్ కీలకంగా వ్యవహరిస్తే రేపటి రోజుల్లో విలీనం డిమాండ్ను మరింత బలంగా తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వికాస్ మంచ్ సభ్యులు ఆలోచిస్తున్నారు. కాలనీలు బస్తీలో పట్టు ఉన్న వికాస్ మంచ్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళితే ఎంతమంది తమకు అండగా నిలుస్తారన్న ఆలోచనలో సైతం ఉన్నారు. ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తికి మద్దతు ప్రకటిస్తే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలపై చర్చించుకుంటున్నారు. మద్దతు ప్రకటిస్తే బాగుంటుందా లేక బరిలోకి దిగితే బాగుంటుందానా అన్న దానిపై వికాస్ మంచ్ సభ్యులు భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. త్వరలో తమ రాజకీయ కార్యాచరణ ప్రకటించేందుకు వికాస్ మంచ్ సభ్యులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల సందడి తగ్గింది. మొన్నటి వరకు జోష్లో ఉన్న నాయకులు ఒక్కసారిగా డీలా పడ్డారు. సీటు తమకంటే తమకే అనుకుంటూ పోటీ పడి మరీ కార్యక్రమాలు నిర్వహించిన ఆశావాహులు పత్తా లేకుండా పోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతికి పలుచోట్ల ఇందిరాగాంధీ విగ్రహాలు బోసిపై కనిపించాయి. కొందరు అభిమానులు మాత్రం ఎన్నికల నిబంధనలు పాటిస్తూ స్టాచ్యుల వద్ద ఇందిరాగాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించి ఇందిరాగాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ ఈనాటి ప్రత్యేక కథనం. ఒకప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచు కోట. మొన్నటి వరకు పార్టీ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ కలకలలాడింది. ఏ కార్యక్రమం జరిగినా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ శ్రేణులు కార్యకర్తల సందడి మధ్య కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. మన తెలంగాణకు నిన్న ఈరోజు సిడబ్ల్యూసి సమావేశానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో 21 మంది ఆశావాహులు కాంగ్రెస్ సీట్ను ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసంతృప్తి సగర్ రాజుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయించడంపై పలువురు సీనియర్ నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తమ అసంతృప్తిని తెలియజేశారు. వారం క్రింద వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఆశావాహులు తమ అనుచరవర్గంతో తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేస్తూ కాంగ్రెస్ కు వన్నె తీసుకొచ్చారు. జయంతిలైనా వర్ధంతిలైనా మహాత్ముల విగ్రహం వద్ద భారీగా ఏర్పాట్లను చేసి సందడి వాతావరణాన్ని కల్పించారు. ఆశావాహ నేతలు పిడమర్తి రవి, బొల్లు కిషన్, నరసింహన్ కన్నన్, సర్వే సత్యనారాయణ, జీవకన్, వినోద్, డిబి దేవేందర్లు కార్యక్రమాలు నిర్వహించేందుకు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనతో కొందరు పార్టీని వీడగా మరికొందరు ఇంటి నుంచి బయటకు రాలని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ 2వ వార్డులో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వర్ధంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ప్రధానిగా ఇందిరాగాంధీ భారతదేశానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 2వ వార్డుకు చెందిన పార్టీ నాయకులతో పాటు పలువురు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇంద్రాగాంధీ అమర్రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఇన్ని రోజులు సీటు కోసం ఎదురు చూసిన కాంగ్రెస్ నాయకులు ఏమయ్యారంటూ వినోద్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి సత్యనారాయణ, సమీర్ జాన్, లతీఫ్, శ్రీను, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మోండా డివిజన్లో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. దేశ అభివృద్ధి కొరకు ఇందిరాగాంధీ చేసిన కృషిని కొనియాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లో వచ్చారని కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షుడు నందికంటి రవి అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతో ఇందిరాగాంధీ కృషి ఎంతగానో ఉందని నందికంటి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు, ఆర్టి నగేష్ యాదవ్, డి బాబురావు, సల్మాన్, గుండె రామకృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇందిరాగాంధీ విగ్రహాలు దుమ్ముదులితో నిండుకున్నాయి. పార్టీలో నెలకొన్న అసంతృప్తితో నేతలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వెన్నెలకు పార్టీ శ్రేణులు పెద్దగా పరిచయం లేకపోవడంతో తన నివాసం వద్దనే కొందరు కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ ది విష సంస్కృతి. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. దమ్ముంటే ఎన్నికలలో కొట్లాడలే తప్ప దాడులకు పాల్పడతారా అంటూ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మండిపడింది. కత్తిపోటుకు గురై చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అభ్యర్థిపై రేవంత్ రెడ్డి డ్రామాగా వర్ణించడం సిగ్గుచేటు అంటూ మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల టార్గెట్ ఏమిటి, ఇంకా ఎంతమందిపై దాడులు చేయాలనుకుంటున్నారంటూ మర్రి రాజశేఖర రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలు కాంగ్రెస్ చేయడము హేయకరం, ఇటువంటి చర్యలు మానుకోవాలని తెలుపుతున్నాం. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న దాడిని మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి ఖండించారు. కత్తిపోటు గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి డ్రామా ఆడుతున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటంటూ మర్రి రాజశేఖర రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు మరోసారి పునరావృతమైతే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరంటూ మర్రి రాజశేఖర రెడ్డి హెచ్చరించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక వ్యక్తిని 2 సార్లు ఎంపీగా అయి ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్న వ్యక్తి కత్తిపోటు గురై ఆసుపత్రిలో పడితే ఏదో డ్రామాగా మాట్లాడడం నిజంగా శోచనీయం. కాంగ్రెస్ కి ఓటమి భయం పట్టుకుందని, దీంతో దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నారని మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, ఓడిపోతామన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మర్రి రాజశేఖర రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గుండాల్లారా కబర్ధారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్తో పాటు సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి దాడిని ఖండించారు. ఓడిపోతామనే భయంతో ఇలా ప్రతి ఒక్క సర్వేలో కాంగ్రెస్ కి సీట్లు రాని సందర్భం మనం చూస్తున్నాం. ఓడిపోతామనే భయంతో ఈ విధంగా చేయడం శోచనీయం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాత్రింబవళ్లు ఏమాత్రం సమయం వృధా చేయకుండా మర్రి రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఓవైపు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ గెలిపే లక్ష్యంగా రాజశేఖర రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై కత్తిదాడిని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నేతల తలరాతను మార్చేది ఓటేనని, అలాంటి ఓటును సరైన నాయకత్వం కోసం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ విన్నవించారు. ఓటర్ల సర్వేలో భాగంగా కంటోన్మెంట్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఓటర్ జాబితాను పరిశీలించగా జంపన నివాసానికి వచ్చిన ఓటర్ పరిశీలన అధికారులకు వారి కుటుంబ వివరాలను జంపన్న విద్యావతి దంపతులు అందించారు. వారి ఓటర్ కార్డులను పరిశీలించి ప్రతి ఒక్కరు ఓటును అప్డేట్ చేయగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును మరోసారి పరీక్షించుకోవాలంటూ జంపన్న సూచించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తమ ఓటు కనిపించడం లేదని బాధపడకుండా ముందస్తుగా పరిశీలించుకుంటే సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీజేపీ ఆశావహ నేత రజని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. సీనియర్ నాయకులతో కలిసి మహాత్మా గాంధీనగర్, వాల్మీకి నగర్, సెకండ్ లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రజనీని పలువురు ఘనంగా సత్కరించారు. ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి తెలియజేస్తూ కమలం గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డు అధ్యక్షుడు విజయ్, చరణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. టీటీడీపీ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ మంజూరు కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. టీటీడీపీ భవన్లో జరిగిన కార్యక్రమంలో కంటోన్మెంట్ సీనియర్ నాయకులు జనగామ నరసింహరావు పాల్గొని పార్టీ నేతలకు స్వీట్లు తినిపించారు. మాజీ అధ్యక్షుడు బక్కా నరసింహులు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్లకు నరసింహరావు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
కంటోన్మెంట్ ఆరో వార్డులో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ ప్రారంభించారు. బీజేపీ చేసిన అభివృద్ధి చాటి చెప్తూ కరపత్రాలు అందించారు. కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి కాలనీవాసులతో సమావేశమవుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని మల్లికార్జున్ అన్నారు. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మాకు రావాల్సిన వాటా మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. కంటోన్మెంట్ లో జరిగిన అభివృద్ధిని చూసి దివంగత ఎమ్మెల్యే సాయన్న బిడ్డ లాస్యనందితను ఆశీర్వదించాలని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఓటర్లను కోరారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం నిరంతరం ఎమ్మెల్యే సాయన్న పరితపించాలని, కంటోన్మెంట్ అభివృద్ధి చెందిందంటే సాయనతో అని టిఎన్ శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యనందితకు మద్దతుగా కట్టమైసమ్మ కృష్ణానగర్ లో మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, ధనరాజ్, ఆంజనేయులు, శ్యామ్రెడ్డి, శ్రీను, రవి, శ్రీనివాస్ యాదవ్, గణేష్, పాండు, ప్రవీణ్, సాయినాథ్, రామనర్సయ్య, మల్లేష్, రాము, భిక్షుపతి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యనందితకు మద్దతుగా 5వ వార్డు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేశారు. వార్డు నాయకులంతా కలిసికట్టుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన చేసిన అభివృద్ధిని తెలిపారు. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్యనందితను గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వాసవి కాలనీ, సిరిపురి కాలనీ, ఓల్డ్ వాసవి నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. చొల్లేటి రమేష్, రేపాల వెంకటేశ్వర్లు, అశోక్, భాస్కర్ ముదిరాజ్, యాదగిరి, రవి, విజయ్, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను 8వ వార్డులో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళి అర్పించి స్వీట్లు పంచి జయంతి వేడుకలు జరుపుకున్నారు. బొల్లారం ఆసుపత్రికి సర్దార్ వల్లభాయ్ పేరు పెట్టేందుకు కృషి చేసిన వారంతా కలిసి వేడుకలు జరిపారు. 8వ వార్డు బీజేపీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ సారథ్యంలో బొల్లారం ఆసుపత్రిలో వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, డాక్టర్ సత్యశీల్, బీజేపీ సీనియర్ నాయకులు ధనుంజయచారి తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.